కాంగ్రెస్ పార్టీ 1885లో పుట్టింది. ఎవరు పెట్టారు అది? బ్రిటిష్ వాడు పెట్టాడు. ఏవో హ్యూమ్ అనేటువంటి వాడు పెట్టాడు. ఎందుకు అంటే భారతదేశ స్వతంత్రం కోసం అన్నటువంటి పేరుతో భారతీయులందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోంచి వాళ్ళకు కొన్ని పదవులు ఇచ్చి తద్వారా స్వతంత్రకాంక్ష అనేటటువంటిది ఉన్నట్టు చూపెడుతూ రెండో పక్కన స్వతంత్రాన్ని అందుకోనియకుండా చేయడం, దానికి ఇక్కడ మతాల మధ్యన చిచ్చు ఇవన్నీ రేపుత తీసుకొచ్చినటువంటి విభజనలు ఇదంతా గ్రహించి ఆనాడే ఒక స్వతంత్ర పోట ఆకాంక్షను ప్రజల్లో రగిలించాల్సినటువంటి అవసరం ఉంది అని భావించినటువంటి దాంతోపాటు జాతీయవాదం ఆధారంగా స్వతంత్రం ఉండాలని భావించినటువంటి వాళ్ళలో డాక్టర్ హెడ్గేవార్ ఒకరు. ఆయనే ప్రధానం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు. 1889 ఏప్రిల్1వ తేదీ నాగపూర్లో ఉగాది నాడు డాక్టర్ హెడ్గేవార్ జన్మించారు. జన్మతః దేశభక్తులు. బాల్యంలో విక్టోరియా రాణి వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో పంచిన మిఠాయిని విసిరికొట్టిన వ్యక్తి ఆయన. 1907లో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం బ్రిటిష్ వాళ్ళ దాస్యంలో ఉండటాన్ని సహించలేకపోయారు. విప్లవకారుల కేంద్రం బెంగాల్లో వైద్య విద్యను అభ్యసించి 1916లో నాగపూర్ తిరిగి వచ్చారు. ఇంట్లో కడు బేదరికం ఉంది, అయినా ఉద్యోగం చేయాలని వివాహం చేసుకోవాలని భావించలేదు. దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని సమర్పించాలనుకున్నారు. 1920లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. 1200 వాలంటీర్లను సమీకరించారు. దేశానికి సంపూర్ణ స్వతంత్రం, ప్రపంచాన్ని పెట్టుబడిదారి విధానించి విముక్తి చేయడం అనే రెండు విషయాలని కాంగ్రెస్ తీర్మానాల ప్రస్తావన సమితి ముందుంచారు. 1930లో కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం చేసింది. దాన్ని సమర్థిస్తూ డాక్టర్ హెడ్గేవార్ అన్ని సంఘ శాఖల్లో కాంగ్రెస్ని అభినందించే కార్యక్రమం చేయమని సూచించారు. ఇది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెస్ సమర్థించినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా దాన్ని బహిరంగపరచకుండా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అంతా కలిసి ఉద్యమించాలన్నది ఆయన అభిప్రాయం. పోయిన స్వాతంత్రం సాధించుకోవడం కంటే దాన్ని నిలుపుకోవడం కోసం దేశభక్తి, గుణ వికాసం కలిగిన సమాజ నిర్మాణం చాలా అవసరమని ఆయన భావించారు. అందుకే 1925లో ఆయన సంఘాన్ని ప్రారంభించారు, అంటే ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారు. కలిసి పనిచేయడం, శక్తిని ఉపాసించడం, అనుశాసనం, దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ, నిస్వార్థ భావన వంటి గుణాల వికాసం కోసం శాఖలో కార్యక్రమాలు చేశారు. 15 సంవత్సరాల్లో సంఘం దేశవ్యాప్తంగా విస్తరించింది. సంఘం ప్రారంభం తర్వాత కూడా 1930లో వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో అటవీ సత్యాగ్రహంలో పాల్గొని 9 నెలల పాటు కారాగారవాసం కూడా అనుభవించారు. ఆ సమయంలో వారి మిత్రులు డాక్టర్ పరంజపేని సంఘ సర్వసంఘ చాలకగా నియమించారు. ఆనాడు కాంగ్రెస్లో మితవాదులు, అతివాదులు అనే వర్గాలు ఉండేవి. డాక్టర్ జీ వర్గాలకు అతీతంగా ఉండేవారు. ఇతరుల మీద, బయట వాళ్ళ మీద ఆధారపడకుండా స్వయం సేవకులే తమ సమయాన్ని, ధనాన్ని సమర్పించేలా గురుదక్షిణ కార్యక్రమం ప్రారంభించారు. భగవద్ధ్వజమే మన గురువు అన్నారు. వ్యక్తి నిష్ట కంటే తత్వనిష్టకే పెద్దపీట వేశారు. 9 దశాబ్దాల తర్వాత కూడా సంఘ నీతి రీతి మారలేదు. సంఘాన్ని స్థాపించామన్న అహంకారం వాళ్ళకి లేసి మాత్రమే ఉండేది కాదు. 1933లో జరిగిన సంఘ చాలకులు బయటకులో మాట్లాడుతున్న అయోగ్యత వల్ల సంఘ వికాసానికి ఆటంకం ఏర్పడితే నన్ను తొలగించి మరో యోగ్య వ్యక్తిని మీరు సరసంఘ చాలకుగా నియమించుకోవచ్చు అన్నారు. వాళ్ళ ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. సంఘంలో గణవేష, సంచలన, సైనిక కవాతు, ఘోష్, శిబిరాలు వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అందరితో వితండవాదం చేయకుండా ఉండడం, ప్రశంసించిన విమర్శించిన ఒకే తీరుగా అందరితో వ్యవహరించడం వంటి గుణాలను ఆయన స్వయం సేవకులకి నేర్పారు. 1936లో నాసిక్లో శంకరాచార్య విద్యాశంకర భారతి స్వామి ద్వారా డాక్టర్జీకి రాష్ట్ర సేనాపతి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ విషయం వార్తాపత్రికలు చదివి డాక్టర్జీకి అభినందన సందేశాలు రావడం మొదలైంది. కానీ ఆయన స్వయం సేవకులకి ఈ బిరుదును మనం ఏనాడు ఉపయోగించొద్దు, మనకి ఇది అసంగతమైందని సూచించారు. వారి చరిత్ర రాయాలనుకున్న వారికి కూడా మేము 4 రోజులు ఉన్నా లేకపోయినా నీ వైభవం అమరం తల్లి అంటూ ఆశ్చర్యపడేలా చేసినటువంటి పరిస్థితి. 1900 మాటలతో కాక చేతలతో నేర్పడం వాళ్ళ ఆయన కార్యపద్ధతి. తాను వేసిన సంఘబీజం మంచిదా చెడ్డదా అన్న చర్చ చేయకుండా సంఘవృక్షం పెద్దదే, చక్కటి ఫలాలను ఇస్తున్నప్పుడు విత్తన గుణం అర్థమవుతుందని కనుక వృక్షాన్ని పెంచడమే మన పని అని చెప్తుండేవాడు. అందుకే ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సంఘం నిలబడింది. నిశ్చలంగా నిర్ణీత వేగంతో ముందుకు దూసుకుపోతుంది. ఎందుకు ఇది ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే దసరా సంఘాన్ని ఆవిర్భావానికి సంబంధించినటువంటి సందర్భం కాబట్టి.